పరలోక వైభవాన్ని వదిలాడు, దేవుని దూతలను విడిచిపెట్టాడు, పరిశుద్ధ సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మలినము మచ్చ డాగు కలంకము లేనటువంటి పరిశుద్ధ పరలోకాన్ని వదిలిపెట్టి పశువుల పాక మురిగిలోకి వచ్చాడు. దరిద్రుడైన నిన్ను నన్ను ధనవంతుడిగా చేయడం వరకు ధనవంతుడైన యేసయ్య దరిద్రుడిగా భూలోకానికి వచ్చాడు. నీవు నేను చేసిన పాపాన్ని బట్టి నరక శిక్షను అనుభవించాల్సిన దానికి బదులుగా ఆ యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా నరక శిక్షను ఆయన భరించాడు. అందుకని మనం ఆయనని ప్రేమించాలి తప్ప మనిషిని కాదు, వస్తువుని కాదు, నిన్ను నీవు కాదు ప్రేమించుకునేది, యేసు క్రీస్తునే ప్రేమించాలి. ఎందుకంటే మన పాపాలను నుంచి విడిపించాడు, మన పాప రోగాలను మార్పాడు, మన యొక్క శాపాలను తీసివేసి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, దేవునితో మనలను సమాధానపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, చచ్చిపోతే పరలోకాన్ని ఆయన శిలువలను ద్వారా మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకని ఆయనను మాత్రమే మనము ప్రేమించాలి. ఆయనను ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఆయనను ప్రేమించడానికి అర్హత కలిగిన దేవుడే ఉన్నాడు యేసు ప్రభు. అందుకని ఇక్కడ నుంచి నీ పిల్లల మీద, నీ యొక్క తల్లిదండ్రుల మీద, వాళ్ళ మీద, వేళ్ళ మీద మనసు పెట్టుకోవద్దు. ప్రభువు చెప్తున్న ఇంకొక మాట ఏంటో చెప్పరా? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మాట్లాడాడు, నీవు నన్ను ప్రేమించిన యెడల నిన్ను నేను ఆస్తి కర్తగా చేస్తానంటున్నాడు. అంటున్నాడు నీవు నన్ను ప్రేమించిన యెడల నిన్ను నేను ఆస్తి కర్తగా చేస్తాను. పక్కన చెప్పాడు నీవు యేసుని ప్రేమించు ఆస్తి కర్తగా చేస్తాడు. ప్రియమైనటువంటి ఎవరు ఆడపిల్లలు మగ పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు యేసయ్య ప్రేమలో వాడండి, యేసయ్యను ప్రేమించండి, యేసయ్య గురించి ఆలోచించండి, యేసయ్యతో మీరు మాట్లాడండి, యేసయ్యతో మీరు సమయాన్ని గడిపినట్లయితే మిమ్మల్ని ఆయన ఆర్థికంగా చేస్తాడు. మీరు కూడా మరి ఇంటి వారి వల్ల నేను ఉద్దేశించబడుతుంటే నాకేదో కొత్తగా జరుగుతుందని తొక్కుపడదు. అలాగే నీవు ప్రభుని ఎక్కువగా ప్రేమించు వస్తువుల్ని,